నమస్తే నేను మీ ఏపీరావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ సో ఈరోజు మనం గుంటూరు డిస్టిక్ క్రోసూరులో ఉన్నామండి ఈ ఈరోజు పశువుల సంత జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి గురువారం ఇక్కడ సంత జరుగుతుంది అయితే ఈ ఫస్ట్ వీడియోలో మనం గేదెల గురించి ఇచ్చాము సెకండ్ వీడియోలో ఎద్దుల గురించి ఇచ్చాము ఈ వీడియోలో కోడి అలాగే ఆవుల గురించి ఈ వీడియో ఇవ్వడం జరిగింది సో చూస్తామండి ఇవి వస్తుంటాయి సో ఇది కోడదొడ్లు అండి ఇక దీంట్లో కోడదొడ్లు ఆవులు కలిసి వస్తుంది అండి కొంచెం కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి సో ఇక్కడ అండి ఇవి సో ఇవి వచ్చేసి దీనికి దీనికి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలుగా మనకి చెప్పి ఉన్నారండి సో ఇది ముప్పై ఐదు అండి ఇది సంవత్సరం మీద రెండు నెలలు వయసు ఉన్నదని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్న ఇది కూడా ఈ కోడ్ చూడండి ఇది సంవత్సరంన్నర వయసు ఉన్నదని మనకు చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి నలభై వేలుగా మనకి చెప్పి ఉన్నారండి ఇది దూడండి ఇది వచ్చేసి దీని కాస్ట్ వీళ్ళు పదివేలుగా చెప్పారండి ఇది చాలా బాగుందండి ఇది ఎర్రబట్టల సో ఆవు ఆవు దూడని చెప్పడం జరిగింది ఈ టైప్ ఆవులు సో వస్తే ఉండలేదండి ఇది వచ్చిన విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే ఇది అయిపోయిందండి వీళ్ళు సో ఎవరైతే ఇక్కడ కనిపిస్తుంటారు వీళ్ళిద్దరు కొనిపించారండి సో వెనకైతే ఎవరైతే ఇద్దరు కనపడుతున్నారో వాళ్ళు కొనుక్కోవడం జరిగిందండి దీన్ని సో వీళ్ళిద్దరు మాత్రం మనకి కొనిచ్చారు సో వీళ్ళు ఈ సంతలో ఉంటారండి మీకు కావాల్సి మీకు మంచి మంచి కావాలంటే కొనిస్తూ ఉంటారు సో అన్ని చుడులన్నీ చూసి కరెక్ట్గా వాటిని వీటిని కొనిస్తూ ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇందాక ఇటు పక్కన ఉన్న వాళ్ళు మాత్రం వీటిని కొన్నారండి సో ఇక్కడ కనిపిస్తున్న ఇది ఇది ఒంగోలు జాతికి సంబంధించిన కోడోడండి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ముప్పై ఎనిమిది వేలుగా మనకు చెప్పి ఉన్నారండి దీనికి నవనల్పులు కూడా దీనికి ఉన్నాయండి సో సరే మీరు స్క్రీన్ మీద ఉన్న దీన్ని చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ వచ్చేసి దీని కాస్ట్ ముప్పై వేలుగా మనకి చెప్పి ఉన్నారండి ఇక్కడ చెప్తున్న రేట్లు అనేవి ఫైనల్ రేట్లు మాత్రం కాదండి నేను చెప్తాను నన్ను మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేసి ఆ రేట్ అంతేనా అంతేనా అని అడుగుతున్నారు అవి ఫైనల్ రేట్లు కాదండి జస్ట్ వాళ్ళు చెప్తున్న రేట్లు అవి సో మనకు నచ్చినట్లయితే దాన్ని మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోడ వచ్చేసి దీన్ని నలభై వేలుగా వేను మనకు చెప్పి ఉన్నారండి ఇది సంవత్సరం వయసు ఉన్నది మనకు చెప్పడం జరిగింది పాలపళ్ళ మీద ఉన్నీ చెప్పడం జరిగిందండి సో ఇది మోపరం అది చాలా బాగుంది ఇది ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ కూడదోళ్ళు ఇవి వచ్చేసి ముప్పై వేలు ముప్పై వేలుగా మనకు చెప్పడం జరిగింది ఇవి ఫైనల్ రేట్లు అయితే కాదండి సో మ్యాక్సిమం వాళ్ళు చెప్తారు రేట్లు ఇవి మాక్సిమం ఇరవై వేలు అలా టైప్లో ఉంటాయి ఇక్కడ ఇవి ఇవన్నీ ఇరవై వేలు ఇరవై వేలు కాసుకొని వచ్చే కోడిదొడలు అండి ఒకసారి మీరు కూడా వీటిని స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు ఈ టైప్ వీటిలో జాతి లక్షణాలు ఎక్కువ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ ఎక్కువ పడుతుందండి జాతి లక్షణాలు కొంచెం తక్కువ ఉన్నది కొంచెం తక్కువ రేట్ పడతా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు మ్యాక్సిమం ఇరవై వేలు అండి ఇరవై వేలున్న రేట్లు ఉన్న కోడిదొడలు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ ఈ సైజులో ఇవన్నీ వీటి రేట్లు వచ్చేసి నలభై వేలుగా మీరు చెప్తున్నారండి ముప్పై వేలు అలా ఆ రేంజ్లో ఇవి మీకు రావటం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి ఈ మంచి నవనలుపులు ఉన్న సో దూడలు అండి ఇవి ఇవి కూడా వీళ్ళు జత వచ్చేసి నలభై వేలుగా మనకు చెప్తున్నారండి ఇది ఈ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలుగా మనకు చెప్పారండి ముప్పై ఐదు వేలు అనేది ఫైనల్ రేట్లు కాదండి సో మనకు నచ్చినట్లయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు నలభై వేలుగా మనకు చెప్పి ఉన్నారండి సో వీటిని మనం ఈ టైప్లో కావాలంటే కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ సో దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలుగా మనకు చెప్పారండి మీకు ఇవి టైప్లో కావాలంటే మాత్రం ఇక్కడ మన సంతకు రావచ్చు ఇవి మాక్సిమము మన పనికి అంటే ఏదైతే వ్యవసాయం చేసుకుంటామో వాటికైతే బాగా పనికి వస్తాయండి బండలాగు కింద వెళ్ళినంత హైట్ మాత్రం ఇవి అలాగే బ్రీడింగ్ పర్పస్ కోసం వెళ్ళేంత హైట్ మాత్రం అవ్వండి ఇవి ఇవి నార్మల్గా మనం పని చేసుకుంటానికి మాత్రం ఫార్మర్స్కు టైప్ల వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడతాయండి ఈ టైప్ల నుంచి కొనుక్కొని వాటిని మంచిగా అలవాటు చేసుకొని సో నిదానంగా అలవాటు చేసుకుంటే ఇవి చాలా మంచిగా మనకి పనికి అనేది బాగా వస్తుంది సో ఈ టైప్లో ఇక్కడ ఈ ఆవు అనేది సేల్ పర్పస్ కోసం మనకి ఇక్కడ రావడం జరిగిందండి కానీ దీని దగ్గర ఎవరూ లేరండి వీళ్ళు అడిగి తెలుసుకుందాం అంటే కాస్ట్ అనేది దీనికి తెలియలేదండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆవులని ఆవులు ఇక్కడ చాలా బాగున్నాయండి కానీ కట్టేసి వీళ్ళు సో ఎక్కడికెళ్ళి కూర్చున్నారు వీళ్ళు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రేట్లు ఎంత ఏందన్నది మన అప్డేట్ అనేది ఇవ్వలేకపోతున్నాం సో ఆవులు అయితే నాకు బాగా నచ్చినాయి ఇవి చో బాగున్నాయి వాటి రేట్లు మాత్రం నేను మీకు ఇవ్వలేకపోయానండి అది ఒక మైనస్ అయిపోయింది నాకు సో వీళ్ళు ఈ ఆవుల దగ్గర ఉన్న వాళ్ళు మీకు ఇంతకుముందు చెప్పాను నేను సో కట్టేసి పక్క వెళ్ళి నుంచొని సో మనకు చెప్పట్లేదండి ఇవి ఆవులు రేట్లు ఎంత ఏందన్నది సో ఆ రేట్లో మనం అందించగలిగితే ఇంకొంచెం బాగుంటుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి సో మనం ఏం చేయలేము ఇక సో మనకు వీలైనంత వరకు మనము ఈ ధరలు అనేది నేను అందించడం మీకు జరుగుతుంది సో ఇక ఏవైతే కుదరట్లేదో అవి మాత్రం నేను అందించలేకపో ఎవరైతే మనకు కోఆపరేట్ చేయట్లేదో వాళ్ళకైతే నేను మనం అంది ఆ ధరలను మనం అందించలేకపోతున్నాం అనమాట సో ఆ విషయంగా నేను మీ అందరికీ సారీ చెప్పుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడితో వచ్చేసి దీన్ని ముప్పై వేలుగా మనకి రేట్ అని వీళ్ళు చెప్పడం జరిగింది ఇవి రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఇక్కడ ఈ ఆవు ఈ ఆవు వచ్చేసి దీని ధర యాభై వేలుగా మనకు చెప్పి ఉన్నారండి సో ఇది మంచి జాతి లక్షణాలు కలిగి ఉన్న ఆవు అని వాళ్ళకి మనకు చెప్పడం జరిగింది దీని రేట్ అయితే యాభై వేలు ఇది ఫైనల్ రేట్ అయితే మాత్రం కాదు ఇంకా ధర తక్కువే ఉంటుందని నా ఉద్దేశము సో ఇంకా ముందుకెళ్దాం ఇక్కడ చూపిస్తాము ఇక్కడ ఇవన్నీ సేల్ పర్పస్ కోసం ఉన్నాయండి ఇక్కడ కూడా ఎవరు లేకపోవడం వలన వీటి ధర నేను చెప్పలేకపోతున్నాను కానీ ఒకసారి మీరు చూస్తారని నేను పెట్టాను ఇది దీని ఈ ఇక్కడ ఈ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి యాభై వేలుగా మనకి చెప్పి ఉన్నారండి ఒకసారి మీరు దీన్ని క్లియర్గా చూసుకోవచ్చు ఇది సంవత్సరం నర నుండి రెండు సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న కోడిదొడని మీకు మనకు చెప్పడం జరిగింది ఒకసారి మీరు దీన్ని కూడా క్లియర్గా చూసుకోవచ్చండి ఈ టైప్ల వలన మనకి దొరుకుతూ ఉంటాయి ఇంకా ఫర్దర్గా ఇంకా కావాలంటే ఇంకా ముందుకెళ్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడోడు వచ్చేసి ఈ కోడతొడు కాదు ఆవు ఆవుదోడ అండి ఈ ఆవుదోడ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలుగా మనకు చెప్పి ఉన్నారండి ఇది కూడా మంచి మనకులో ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరు లేరండి కట్టేసి సో వీళ్ళు వేల చోటుకెళ్ళి నుంచు ఉండటం వలన మనం వీటి ధరలు అయితే ఇవ్వలేకపోతున్నాం సో మీకు ఈ టైప్లో వస్తాయనే అన్న ఉద్దేశంతో మీకు చూపించడం జరుగుతుంది ఈ టైప్లో వస్తాయి కాబట్టి ఈ టైప్లో మీకు కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది సో దయచేసి నేను వీడియోస్ చేసే టైంలో మీరు కాల్ చేస్తున్నారండి అందుకు నేను కొంతమందికి లిఫ్ట్ చేయలేకపోతున్నాను కట్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ నీకు కనిపిస్తున్న ఈ కోడ్ వచ్చేసి ఇది ముప్పై ఐదు వేలుగా దీని ధర అనేది చెప్పడం జరిగిందండి సో ఈ ఇన్ని సంతలో ఉన్న టైంలో ఇలా వీడియోలు తీసే టైంలో నాకు కాల్స్ చేయటం వలన నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అవి నేను కట్ చేస్తుంటాను అందుకని మీరు అది తప్పుగా అనుకోవద్దండి సో కట్ చేస్తున్నారని సో నేను చేసే టైంలో మీరు కాల్ చేస్తూ ఉంటారు సో అవి వీడియో మీడియోలు మధ్యలో బ్రేక్ అవుతాయని ఉద్దేశంతో నేను వాటిని కట్ చేస్తుంటాను లేదా ఫార్మర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఈ టైప్లో మీరు చేస్తూ ఉంటారు కొంచెం ఒక సంత జరిగే రోజు అంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఆ రోజుల్లో మీరు నాకు కాల్ చేయాలంటే కొంచెం ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి చేయండి సో మూడు తర్వాత అలా టైంలో చేస్తే నాకు కొంచెం ఫ్రీ అయిపోతాను అప్పటికి సో ఆ టైంలో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఇవ్వడాన్ని ఇవ్వగలుగుతాను సో నేను ఎప్పుడైతే ఇవి సంతలో ఉంటానో అవి షూట్ చేస్తుంటానో అవి మొత్తం వీడియో చేస్తున్న టైంలోనే నాకు కాల్స్ అనేది మీరు చేయడం జరుగుతుంది దానివల్ల నేను కట్ చేస్తున్నాను సో నాకు కూడా ఇక్కడ అవి మీ కాల్స్ వస్తే నాకు ఇక్కడ ఆగిపోవడం వలన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అదొకటి గమనించి కొంచెం గురువారం శుక్రవారం మాత్రం కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి కాల్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఇది ఆవు వచ్చేసి ఇది డెలివరీ అయిందండి ఇది ఆవు దూడ ఇది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు అరవై వేలుగా మనకు చెప్పి ఉన్నారండి ఇది పే దూడ పుట్టిందని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది సో ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు నేను ఎన్నో మీకు చేసి చూపిస్తాను ఇది మన సబ్స్క్రైబర్ ఇక్కడ అండి ఇతను ఇక్కడ ఇక్కడ కొనడానికి వచ్చారండి ఇక్కడ సార్ మీరు కూడా చూడవచ్చు సో అలాగే ఈ ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను సో దానికోసం మీ సపోర్ట్ నాకు కావాలి సో మీరు చేయాల్సిన వల్ల ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇలా ఈ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అది నొక్కండి దాని తర్వాత ఒక బెల్ బటన్ వస్తుంది దానికి చేయడం నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా ముందు మీకే రావడం జరుగుతుంది అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో జై జవాన్ జై కిసాన్ రైతే రాజు కావాలి రైతును కాపాడుకుందాం అదే మన ఆశయం